హలో ఎవ్రీవన్ నేను మిలావణ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ గ్రీన్ వ్లాగ్స్ ఈరోజు రెసిపీ సండే స్పెషల్ అండి చికెన్ లివర్తో ఇలా సిక్స్టీ ఫైవ్ చేశాను ఎంతో ఎంతో టేస్టీగా ఉంది దీనికి కావాల్సిన పదార్థాలు దీన్ని ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ను టచ్ చేయండి ఆ పక్కనే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది అది కూడా నొక్కేయండి ఎందుకంటే మీకు మరిన్ని అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి చూసి ఎంజాయ్ చేయొచ్చు ఓకే ఇప్పుడు షాప్ నుంచి తెచ్చుకొని శుభ్రంగా త్రీ టైమ్స్ ఉప్పు పసిపేసి బాగా కడుక్కోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు వేయాలి కాస్త ఉప్పు కూడా వేసి కారం ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి చాలా బాగుంటుందండి ఈవినింగ్ స్నాక్లా కూడా తినచ్చు ఎప్పుడు ఫ్రై కర్రీలు మసాలా కాకుండా ఇలా కూడా చేసుకుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చాలామంది లివర్ తినరు అలాంటి వాళ్ళకి ఈ విధంగా చేసి పెట్టచ్చు కాస్త నేను కలర్ పౌడర్ వేసానండి ఇదంతా కూడా కలుపుకొని మనం మ్యారినేట్ చేసుకోవాలి ఇందులో కార్న్ ఫ్లోర్ కూడా టూ స్పూన్స్ వేసానండి అలాగే ఇది వచ్చి మైదా అండి మైదా కూడా ఒక స్పూన్ వేసాను ఇదంతా కూడా ఒకసారి కలుపుకుందాము వీలైతే మీరు చాట్ మసాలా గరం మసాలా కూడా వాడుకోండి నేనైతే వేయలేదు అల్లం వెల్లుల్లి పేస్ట్లోనే నేను లవంగము కాస్త దాల్చిన చెక్క కూడా వేసి పేస్ట్ చేశాను నిమ్మరసము ఒక హాఫ్ నిమ్మరసం పిండుకోవాలి అంతా కూడా ఈవెన్గా ఉప్పు కారము అంతా కలిసేటట్టు పట్టేటట్టు కలుపుకుందాం ఇది దాదాపు వన్ అవర్ అట్లా పెట్టుకుంటే బాగా ఉప్పు కారం పడుతుంది మీరు షాప్ నుంచి తెచ్చుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి లేకపోతే ఇలా పెద్దవైనా కలిపేసుకొని తర్వాత ఒకసారి బాగా డీప్ ఫ్రై చేసి లైట్గా తీసి పక్కన ఉంచుకొని చల్లారిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఆనియన్తో నంచుకొని తింటే ఫైనల్గా ఈ విధంగా ఉందండి కలిపింది మిశ్రమం అంతా ఇది ఒక వన్ అవరు మ్యారినేట్ చేసి పెట్టేశాను పెద్దవారు ఉంటారు కదండి వాళ్ళకు కూడా ఈ విధంగా చేసి పెట్టచ్చు చాలా బాగుంటుంది ఎప్పుడూ ఆయిల్ వాళ్ళు మామూలుగా కూడా ఫ్రై చేసేసుకోవచ్చు నేను ఈ విధంగా చేస్తాను మా పిల్లలకు కూడా ఇష్టం ఆయనకి చాలా చాలా ఇష్టము సో ఇది అయిన తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ డీప్ ఫ్రై చేసుకొని అందులో ఒక్కొక్క ముక్కుగా వేసి వేయించుకోవాలి చాలా జాగ్రత్తగా వేయాలండి ఇవైతే బాగా పగులుతాయి చిట్లుతాయి అనమాట నెమ్మదిగా కలుపుకోవాలి అందుకే నేను చెప్పింది చిన్న చిన్న ముక్కలుగా అయితే ఆ విధంగా అవ్వదు డైరెక్ట్గా ఎలా తెచ్చుకున్నామలా అయితే ఈ విధంగా పగులుతుంది చూసారా మీరు ఆయిల్ అంతా కూడా ఎక్కువ ఖరాబ్ అయిపోతుంది నేనైతే ఇందులో రెండు పచ్చిమిర్చి కూడా వేసి బాగా డీప్ ఫ్రై చేసి డిష్ అవుట్ చేసుకున్నాను అంతే అండి చాలా సింపుల్ అండి ఈజీ అండి కరెక్ట్గా రెండు మూడు నిమిషాలకి మన పని అయిపోతుంది రసము అన్నము ఏదైనా సరే నంచుకొని తినచ్చు ఈ విధంగా డిష్ అవుట్ చేసుకొని నేను గార్నిష్ చేసుకున్నాను చూడండి ఎంత యమ్మీ ఎమ్మిగా ఉందో అసలు రెస్టారెంటు డాబా స్టైల్లో అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ